తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ తడవాడిరరులు భయమున తడవాడిరి సంతసమున తపసులు విట్కన్ అంటారు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా కొద్ది కొద్దిగా పెరిగి పెద్దవారై అడుగులు వేయడం నేర్చుకున్నారు. నేర్చుకుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మోకాళ్ళ మీద చేతులు వేసుకుని పైకి లేచి నిలబడి తప్పటడుగు లేస్తూ అక్కడ ఆవులు కనపడితే ఆ ఆవు దూడల యొక్క తోకలు పట్టుకుని ఊగుతూ ఉండేవారు. ఆ దూడ నాలుగు అడుగులు ముందుకేస్తే వాళ్ళకి దాంతో సమానంగా నడవడం చేత కాక ఆ తోక పట్టుకుని ఆ తోకతోటే గబగబా అడుగులేసి కింద పడిపోతూ ఉండేవారు. తడవాడివి సంతసమున తపస్సులు వెట్కం. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే రాక్షస సంహారమై ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది అని తపస్సు చేసుకునేటటువంటి మునులందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. తడవాడి రరులు భయమున, శత్రువులైనటువంటి రాక్షసులు నిష్కారణంగా తడబడ్డారు. ఎందుచేత అంటే ఇక వారు మడిసిపోయేటటువంటి రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి. తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపస్సులు వెట్కన్. ఆ తపస్సు చేసుకునే వాళ్ళు సంతోషించారు. రంభాదులందరూ కూడా సంతోషించి పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. శ్రీకృష్ణుని యొక్క ఆటలలో పోతనగారు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందారు. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి దానికి ముత్యాల సరాలు చుట్టింది. మెడలో ఒక గొలుసు వేసి దానికి నీలపతాకనుంచింది. పిల్లవాడికి పట్టుదట్టి కట్టి ఆడుకొమ్మని వదిలిపెట్టింది. అప్పుడప్పుడే అడుగులేయడం వచ్చింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పెరట్లో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్న పిల్లవాడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటున్నాడు. పోతనగారు ఆ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. మట్టి పోసుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూస్తే పోతనగారికి ఆయనలో పరమశివుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, ఓ పోతన, కృష్ణుడు శివుడు అని ఇద్దరు లేరయ్యా, ఉన్నదొక్కటే అని చెప్పడానికి బాలకృష్ణుని యందు బాలశివుని యొక్క దర్శనాన్ని పొందారు పోతనగారు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునగగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అంటారు. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ చిన్ని కృష్ణుడు తన ఒంటి మీద పోసుకున్నటువంటి ధూళి పరమశివుడు ఒంటికి అలదుకున్నటువంటి విభూతిలా కనపడుతోంది. అలాగే అమ్మ చిన్న కొప్పు వేసి కట్టినటువంటి ఆ ముత్యాల సరం చూడడానికి పరమశివుని యొక్క జటాజూటంలో అలంకృతమైనటువంటి శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖలా ఉంది. అమ్మ కృష్ణుడికి గొలుసు వేసి నీలపతాకం వేసింది. ఆ నీలపతాకలోంచి కొడుతున్నటువంటి కాంతి కంఠానికి కొడితే హాలాహల భక్షణం చేసినటువంటి శంకరుని యొక్క కంఠం ఎలా ఉంటుందో అలా ఉంది కృష్ణుని యొక్క కంఠము. ఆయన మెడలో వేసినటువంటి హారములు పరమశివుడి మెడలో వేసుకున్నటువంటి సర్పహారముల్లా కనపడుతున్నాయి. హారవల్లులొరగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఆ శివుడికి కృష్ణుడికి ఏ విధమైనటువంటి భేదమూ లేదు, ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలియచేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాడు బాలకృష్ణుడు. ఆ బలరామకృష్ణులు ఇద్దరూ ఆడుకున్నటువంటి ఆటలు, వాళ్ళు చేసినటువంటి బాల్య లీలలు పరమాద్భుతములు. వాటిని మనకి భాగవతంలో వర్ణించేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గోపకాంతలు వచ్చి యశోదాదేవికి ఆ కృష్ణుడు చేసినటువంటి పనుల గురించి నేరారోపణ చేసి చెప్పినట్లుగా మనకి అభివర్ణించి చూపించారు. ఇందులో మీరు గమనిస్తే
భాగవతంలో కృష్ణ భగవానుడు ప్రధానమైనటువంటి లీలలు రెండు చేస్తాడు. ఒకటి జారలీల అంటారు, రెండు చోరలీల. జారలీల అంటే కట్టుకున్నటువంటి భర్త ఉండగా ఆయన పోషిస్తున్నవాడు ధారకుడు పోషకుడు సాక్షాత్ పరమేశ్వరుడై ఉండగా ఆ భర్తని విస్మరించి పరపురుషుని యందు అనురక్త అయినటువంటి స్త్రీని జారిణి అని పిలుస్తారు. అదే పరిస్థితి పురుషుడికి అన్వయం అవుతుంది. కాబట్టి ఇద్దరిలో ఎవరు అలా ప్రవర్తించినా జారుడు జారిణి అని పిలుస్తారు. కృష్ణుడు జారలీల చేశాడు. జారలీల అంటే అనేక మంది స్త్రీలతో కలిసి తాను భోగమనుభవిస్తున్నట్లుగా కనపడతాడు పైకి, కానీ ఆంతరమునందు ఆయనకి అటువంటి సంపర్కమేమీ లేదు. అందుకే కిరీటంలో నెమలీక పెట్టుకుంటాడు. నెమలీక పెట్టుకున్నాడు అంటే దానికి ఒక సంకేతం ఉంటుంది. సృష్టిలో ఎవరైనా సరే ప్రత్యుత్పత్తి చేసేటప్పుడు స్త్రీ పురుష శరీరములు కలుసుకుంటాయి, కానీ ఒక్క నెమలి మాత్రం వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తున్నప్పుడు ఆకాశం నల్లని మబ్బు పట్టి ఉండగా పరమ సంతోషంతో క్రేంకణం చేసి నృత్యం చేసి పురివిప్పి ఆడుతుంది. అలా ఆ నెమలి నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద బాష్పములు పడతాయి. ఆ ఆనంద బాష్పము కింద పడకుండా ఆడనెమలి వచ్చి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది. మింగితే ఆడనెమలి గర్భాన్ని ధరిస్తుంది, తప్ప భౌతిక సంపర్కం లేదు నెమలికి. భౌతిక సంపర్కం లేని నెమలి ఎటువంటిదో, నేను అటువంటి వాడను, నేను నిత్య బ్రహ్మచారిని అని చెప్పడం కోసమే కృష్ణ పరమాత్మ యొక్క ఆ కిరీటంలో నెమలి ఈక పెట్టుకుని ఉంటాడు. అది ఆయన యొక్క అద్వితీయమైనటువంటి బ్రహ్మచర్య శక్తికి సంకేతం. కానీ లోకం ఆయనని జారుడు అని పిలుస్తూ ఉంటుంది. రాసలీలా వైభవం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయన్ని జారుడు అని పిలుస్తూ ఉంటారు. అనేక మంది స్త్రీలతో కలిసి ఉన్నాడు అని. కానీ ఆయన ఎందుకు లీల అలా చేశాడు అంటే కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క మనస్థితిని తెలియచేయడానికి, కనీసం ఆ కారణం చేతనైనా మనం భగవంతుణ్ణి స్మరిస్తే, జారలీల అడ్డుపెట్టి కృష్ణ భగవానుణ్ణి స్మరిస్తే మనకున్నటువంటి దోషం పోవాలి అని ఆయన జారలీల చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.